ఫ్రెండ్స్ మరి బ్యాడ్ న్యూస్ అని హెడ్డింగ్ పెట్టారని అనుకుంటున్నారా? నిజంగా బ్యాడ్ న్యూస్, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు తగ్గే పరిస్థితుల్లో మనకు కనిపించడం లేదు. సో వాళ్ళు చేయబోతున్నది ఏంటో మీకు తెలిస్తే నిజం కడుపు మండుతుంది. సో అది పక్కన పెడితే కోర్టు కేసు అయితే మాత్రం సుప్రీంకోర్టులో 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, మీకు ఆ విషయం తెలుసు. సో మన తరపున వాదించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన అడ్వకేట్ అనుభవ్ శ్రీవాత్సవ గారు ఉన్నారు, అందులో అనుమానం లేదు. స్వామి చాలా కష్టపడుతుంది, బాగా వాదిస్తుంది. సో అదేవిధంగా మమత శర్మ గారు ఉన్నారు, వీళ్ళ టీము అనుకుంటే అన్నీ సాధిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ 27 రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ప్రతిబింబం కనిపించింది. సో 27 రాష్ట్రాలు రద్దు చేస్తే మన రాష్ట్రం ఎందుకు రద్దు చేయడం లేదో అర్థం కావడం లేదు. మూర్ఖంగా ముందుకు పోతుందేమో అనిపిస్తుంది. సో ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. సో విద్యార్థులు అయితే చెప్పబడలేదు, అంత అసలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనికి. సో కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఈ 2 నిమిషాలు చూడండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధపడిపోతుంది, ఇది మనకు తెలిసిన సమాచారం. సో అయితే సుప్రీంకోర్టు అయితే యాక్సెప్ట్ చేసే ప్రశ్నే లేదు, ఎన్ని జవాబులు చెప్పినా కూడా. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో 27 రాష్ట్రాలు రద్దు చేయగా మీ ఒక్క రాష్ట్రం మాత్రం ప్రత్యేకమని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎవరు భయపడబాకండి. సో అప్ టు డేట్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, కానీ మన మీద వచ్చేసరికి 2 అవుతుంది. సో లైవ్ చూసే పని అయితే లింక్ పెడతాను, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.